తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, కొమరంభీం, సిరిసిల్ల, మెదక్ జిల్లాలో ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి ఈదురగాలులు తోడవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల ప్రజలు అంధకారంలో గడపాల్సి వచ్చింది. వర్షం ఈదురగాలుల దాటికి జగిత్యాల, నిజామాబాద్ జాతీయ రహదారిపై చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో వాహనదారులకు పట్టు తక్కలేదు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నిజామాబాద్ జిల్లా పాల్దాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కొమరంభీంలో లింగపూర్ 51 మిల్లీమీటర్ల వర్షపాతం, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ 40.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలతో పలు చోట్ల ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. మామిడి పంట నేల రాలింది. దీంతో అకాల వర్షంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇక హైదరాబాద్